నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు యాచారం మండలం తాడిపత్తి గ్రామానికి చెందిన గోవర్ధన్ ఉన్నారు గోవర్ధన్ ఎంత చక్కగా పాటలు పాడుతారో తెలుసా ఒకసారి తన గొంతు విన్నారంటే మీరు ఖచ్చితంగా మెచ్చుకుంటారు మనకున్న ఫేమస్ సింగర్స్ కైలాష్ కేర్ అలాగే పెంచల్ దాస్ గారి వాయిస్ గుర్తు చేస్తుంది తన గొంతు ఓవైపు చక్కగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ మరోవైపు సంగీతం నేర్చుకుంటూ తన సింగింగ్ టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఆ ని మనకి చూపించడానికి వచ్చేసాడు సింగర్ గోవర్ధన్ ఇంకా ఆలస్యం ఎందుకు తనతో బోల్డ్ అని పాటలు పాడించుకుందాం చాలా గబర్లు చెప్పుకుందాం మాట్లాడదావు మరి చీకటిమా బతుకుల్లో వెలుగులు నింపావు రేపటిమా బతుకుల్లో రాజ్యం ఎదుకుల భరణ ఎదుకుల భరణ యదుకుల భరణయో మృదు చరణ బ్రువర రక్షణ నువ్వు ఎదగని ఎత్తేది నాన్న నువ్వు చూడని లోతేది నాన్నా నువ్వు ఎదగని ఎత్తేది నాన్నా నువ్వు చూడని లోతేది నాన్నా హాయ్ గోవర్ధన్ నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా మీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా థ్యాంక్ యూ అక్క ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పటం కన్నా మీరు పాడి వినిపిస్తే వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది లోనమైన వాయిస్ ఎలా ఉంది అనేది ఒకనొక పాపులర్ వాయిస్కి మీ వాయిస్ సిమిలర్గా ఉంది సో అది మనకి ఇప్పుడు మీరు పాడితే ఎలాగో అర్థమైపోతుంది సో ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం పాడే ఓ నువ్వు ఎదగని ఎత్తేది నాన్న నువ్వు చూడని లోతేది నాన్నా నువ్వు ఎదగని ఎత్తేది నాన్న నువ్వు చూడని లోతది నా కడుపులోన కాకున్నా కళ్ళలోన మోసావు పురుటి నొప్పి పడకున్నా మమ్ము నువ్వు కన్నావు ఆటలాడే వేలల్లో గుర్రమై తిప్పావు భుజముపై ఎత్తి మమ్ము లోకమంత చూపావు నడిరేయి చీకట్లో నాన్న వెలుగయ్యి వచ్చావు నాన్న చూపుడు వేలయ్యి నాన్న నడిపావు మమ్మల్ని నాన్న మళ్ళీ జన్ముంటే తల్లయి నిన్ను కంటాలే నువ్వు ఎదగని ఎత్తేది నాన్న నువ్వు చూడని లోతేది నాన్న నువ్వు ఎదగని ఎత్తేది నానా నువ్వు చూడని ఓ నాన్న ఓ వానలోన గొడుగైన ఎండలోన నీడైన భయములోన తోడైన ధైర్యం వల్లే దోస్తై నవ్వు నిన్ను నమ్మి వచ్చినోలా ఆదరించి ఎండనవ్వు కష్టాల కడలినంత చిరునవ్వుతో ఎదురీ తినవు గమ్యాలే తెలియని మాకు గురువల్లే అయ్యావు నాన్న కన్నీళ్ళనే తుడి చేసి వెన్నంటే ఉన్నావు నా మా గుండల్లో కొలువైనడు నీవే ఈ సాంగ్ నేను రీసెంట్గా చేశాక ఒక ఈ సాంగ్కి మ్యూజిక్ ఇచ్చింది బుల్లెట్ బండి బుల్లెట్ బండి బాజీ అన్న లిరిక్స్ రాసింది సారక్క పేరు రాజు చాలా చాలా బాగుంది మీరు మిమిక్రీ చేస్తున్నారా కానీ ఎంత బాగుంది తెలుసా అంటే కొద్దిగా శివర్ అవుతుంది అది కూడా ఒక ప్లస్ వాయిస్ కి కొంచెం అది కూడా బాగుంది అందంగా కానీ ఎలా అసలు ఎంత బాగుందో మీ వాయిస్ చాలా చాలా బాగుంది అందులోనూ నాన్న పాటలు అంటే ఇష్టం కానీ ఎవరికి పాటలో ప్రతి పదం కూడా అందరికి రిలేట్ అవుతుంది అమ్మా నాన్న ఇవి ఎంత కాదనుకున్నా ఏదో ఒక టైంలో మనకి రిలేట్ అవుతూ ఉంటాయి పాట రూపంలో నార్మల్ వాళ్ళు ఏమైనా చెప్తారేమో కానీ మీలాగా సింగర్స్ అయితే పాట రూపంలో చెప్తారు వాళ్ళ గొప్పతనం చాలా బాగుందమ్మా వాయిస్ అయితే అద్భుతం చాలా ఇంటర్వ్యూస్ చేశాను చాలా మంది సింగర్స్ తో మాట్లాడాను ఎవరికి వాళ్ళే స్పెషల్ మీరు కూడా ఇంకొక స్పెషల్ నాకు ఎక్కడ ఏ ఊరు నాది ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ అక్క ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ యాచారం మండల్ తాడిపర్తి విలేజ్ అక్క ఒక చిన్న విలేజ్ ఓకే ఏం చేస్తుంటారు అమ్మ నాది ఇప్పుడు నిజాం కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అక్క ట్వంటీ ట్వంటీ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వకుంటూ ఇక్కడ మ్యూజిక్ నేర్చుకుంటున్నా అమ్మ నాన్న ఏం చేస్తారు అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు అక్క వ్యవసాయం మీరు ఒక్కలేనా నేను నాకు అక్క

నాకు అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అక్క మా గురుగారు తన గురించి తప్పకుండా తన కె నారాయణ దాస్ అట్లా నేను చిన్నప్పుడు భజన్స్ అన్నకా మామూలుగా ఆ భజన్స్ పాడడం వల్లనే ఈ రోజు నేను ఇక్కడ పాడగలుగుతున్నాక అట్లా చిన్నప్పుడు ఒక సెకండ్ థర్డ్ ఈ టైంలో అప్పుడప్పుడు నేను రాయడం చదవడం నేర్చుకుంటున్నాక ఆ టైంలో మా గురువు గారు ఇట్లా మేము పాడతామని తనే గుర్తుపట్టి ఇంకా మాకు చిన్న చిన్న అంటే మామూలుగా మనం ఊర్రాలో కార్తీక మాసం తర్వాత మామూలుగా ప్రతి శనివారం ఆ టైంలో మాకు రోజు ఒక పల్లవి చరణం ఈ విధంగా రాయించుకుంటూ రాయించుకుంటూ భరణ మృదు చరణ బ్రోవరాక్షణ దూ కలభరకూల భరణ యూ కూల మృదు చరణ చరన బ్రోవరాక్షన ಕೋದಂಡ ದಾರಾ ಗೋಪಾಲ ದೀರಾ ಮಾದಂಡ ರವಯ್ಯ ಮಧುರಾರ ದಾರೋದಂಡಾರ ಗೋಪಾಲ ದೀರಾ ಮಾದಂ ರವಯ್ಯ ಮಧುರಾರ ದಾರ ವೇದೋ ದಾರಾಧಾಮನೋಹರ ವಾದ ಮೇಲಾರ ವಾದ ತೀರ್ಚರ ಮಲಿ ಭಾಗ್ಯ ದೇವರ ಯದ್ದು ಕೂಲ ಭರನಾ ಯದುಕೂಲ కుల ఎదుకుల కూల యో మృదు చరణ బ్రోవరాతరక్ష దినవతార దీనముందరా జ్ఞానస్వరూపు నగరకు నరవ దీనవతార దీన జ్ఞానస్వరూపు నగరకు నరవ హే జనార్ధనా ఇందిర రమణ రాజ్య లక్ష్మణ భుజ గవర పన్న రక్షణ ఎంత చక్కగా గురుతుందో చూడకుండా భలే పాడేస్తుంది అది చిన్నప్పుడు ఒక దాదాపుగా ఒక ఆ టైం నుంచి నేను టెన్త్ వరకు బాగా పడదా థర్డ్ క్లాస్ నుంచి అవును తర్వాత ఇంకా అంటే ఒక ఇంటర్ టెన్త్ తర్వాతకి ఇంకా డిగ్రీకి వచ్చేసరికి మళ్ళీ నేను పూర్తిగా పాటలు అనేవి పక్కన పెట్టేసాక చెప్పాలంటే అంటే ఇంకా అంటే ఫస్ట్ నా వాయిస్ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందో నాకే తెలియదు అక్క ఫస్ట్ నేను నిజాం కాలేజ్కి వచ్చిన తర్వాతకి మా ఫ్రెండ్ అది నేను ఎన్సిసి వేసాక లో ప్రతి పరేడ్ కు మామూలుగా అయిపోయిన తర్వాతకి అంటే కల్చరల్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఉంటుండ ఆ టైంలో మా అంటే మామూలుగా సాంగ్స్ పాడడము మా ఫ్రెండ్స్ అరే వాయిస్ చాలా బాగున్నదిరా అంటే ఇట్లాంటి సాంగ్స్ నేర్చుకొని వాళ్ళు ఇవ్వడము అట్లా నేను మళ్ళీ అంటే నేను చిన్నప్పుడు పాడి మర్చిపోయిన మళ్ళీ గుర్తు చేసి మాత్రం మా ఫ్రెండ్స్ అక్క ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలుసా ఇలా పాటలు కాకుంటే వాళ్ళకి అంటే భజన్ సాంగ్స్ మాత్రమే తెలుసా అప్పుడు ఈ సినిమా సాంగ్స్ ఇప్పుడు ఇప్పుడు వాడుతున్నా కాబట్టి వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటారు అక్క ఇంకా నాన్న అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంటారు ఫస్ట్ రికార్డింగ్ ఎప్పుడు చేశారు ఫస్ట్ రికార్డింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేస్తారు మన బాబాసాబ్ అంబేద్కర్ పైన చీకటి మా బతుకుల్లో అని చీకటి మా బతుకుల్లో నింపావు రేపటిమా బతుకుల్లో చీకటి మా బతుకుల్లో వెలుగులు నింపావు రేపటిమా బతుకుల్లో పసిబాలుడిగా బడికి వెళ్ళిన నా నుండి నిన్ను వేరు చేసిన విద్య ఉద్యమం ఆయుధం కొని ఊపిరినే దిగమింగుకుంటును పై ఎత్తులు వేశావు జైబీమంటూ మేమెలు గెత్తి చాటుతము నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము జై జైబీమంటూ మేమెలు గెత్తి చాటుతము నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతము సూపర్ అసలు గురించి ఏ అయినా అద్భుతంగా ఉంటుంది అంటే మోటివేషనల్ ఇన్స్పిరేషన్ దాంతో పాటుగా ఎలా మనం నెక్స్ట్ ఇప్పుడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది అర్థం ఎవరు అసలు ఎలా అంటే ఫస్ట్ ఫస్ట్ పాట అంటే రాద్దాం అనుకున్నారా లేకపోతే అంటే లిరిసిస్ట్ గానా గా నాకు రాయడం అంటే అంటే ఈ సాంగ్ తోనే స్టార్ట్ అయిందని అంటే అంతకు ముందుకు పూర్తిగా పాడడం అనేది నాకు ప్యాషన్ అక్క తర్వాతకి అంటే మనం కూడా ప్రయత్నించొద్దా అన్నట్టు ఇంకా చేసుకుంటే ఒక ఫైవ్ సాంగ్స్ రాసాక అందులో ఒక త్రీ సాంగ్స్ రికార్డ్ చేశాక ఇంకో టూ సాంగ్స్ ఉన్నాయి అయితే నాకు ఒకటి రైతు పైన ఉన్నది ఒకటి పొలిటికల్ సాంగ్ అక్కడ అట్లా ఉన్నది అక్క ఇంక ఇందులో నాకు జశ్వంత్ రెడ్డి అన్న అని మా ఊరు పక్కన ఉంటారక్క నేను చేసిన ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ కి అన్ననే ప్రొడ్యూస్ చేశారక్క అన్నకి ఇంకా ఒక ఇక్కడ ఇక్కడ నుంచి వేదిక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాక ఎందుకంటే నాకు ఆ సాంగ్స్ అంటే నా కాన్ఫిడెన్స్ ని ఇంకా ఎక్కువ చేశాక కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడం నమస్తే